అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాము. మై హోమ్ మంగళ పక్కన ఉంటుంది, కొండాపూర్ పక్కన. ఇక్కడ మనకి న్యూ ఫ్లాట్స్ అండి, స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు, రెడీ టు మూవ్ చూడవచ్చు మీరు. కింద నేను పార్కింగ్ అనేది చూపిస్తున్నాను. మొత్తం ఇది ఈస్టర్న్ సౌత్ కార్నర్ ఫ్లాట్ అండి. ఇది బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ ఉంటుంది. చాలా బాగుంటుంది, ఎందుకంటే వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది మీకు. ఇంకా దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ వస్తుంది, దానివల్ల మీకు అటు సైడ్ ఏం కన్స్ట్రక్షన్ అనేది జరగదు. ఓకే, చూడవచ్చు మీరు ఈ పార్కింగ్. మన పార్కింగ్లో కూడా చూడండి, ఫాల్ సీలింగ్ చేయించారు. ఓకే, పార్కింగ్లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ చేయించారు. మీరు ఒకసారి చూడవచ్చు, చుట్టూ గార్డెన్ కానీ చూడవచ్చు. చూడండి ఫాల్ సీలింగ్ ఎలా చేయించారు. ఓకే, మీకు అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, ఇక్కడ చూడవచ్చు మీరు, అది సీసీ కెమెరా. ఓకే, దీంట్లో మనకి 2 BHK 3 BHK అనేది ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. అవి లిమిటెడ్ ఫ్లాట్సే. 3 BHK ఒక 2 ఫ్లాట్లు ఉన్నాయి, 2 BHK వచ్చేసి ఒక 3 ఫ్లాట్స్ ఉన్నాయి. మొత్తం ఫ్లోర్కి 3 ఉంటాయండి, 5 ఫ్లోర్స్. మొత్తం 15 ఫ్లాట్స్లో 10 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. ఒక 4, 5 ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం 3 BHK అనేది షూట్ చేయడానికి వెళ్తున్నాం. వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనకి ఇది 2 BHK 3 BHK 2 ఉన్నాయి కాబట్టి మీరు వీడియో చూసే వాళ్ళు 2 BHK 3 BHK రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఓకే ఓకే, ఇదిగోండి ఇప్పుడు మనం చూడడానికి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఇది. ఓకే, మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మన స్టేర్ కేసు. మీకు లిఫ్ట్ అనేది అక్కడ వస్తుంది, మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ పక్కన లిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అవుదామండి. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా అండి. ఇది ఏదైతే కనపడుతుందో ఇది సిట్టింగ్ ఏరియా. ఇది వచ్చేసి మీకు విండో అనేది ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారు. మీకు ప్లాట్ఫారం కూడా చూడవచ్చు. ఓకే, గ్రానైట్ అనేది వేశారు. చాలాసార్లు ఇలా గ్రానైట్ వేయరండి, మామూలుగా అలా గోడ వాల్ కట్టేసి లప్పం పెట్టేస్తారు. ఓకే, చూడండి ఈ మధ్య మనం తీస్తున్న కొన్ని వీడియోస్ అనేది అంటే కన్స్ట్రక్షన్ వైజ్గా కొద్దిగా బెటర్గా ఉన్నాయి అనేది మ్యాక్సిమం మనం చూస్తున్నాము. ఇది చూడవచ్చు మీకు, ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా వస్తుంది. ఓకే, ఇది 3 BHK ఫ్లాటు, ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది వచ్చేసి మీకు బాల్కానీ. ఓకే, బాల్కానీ ప్లస్ మీకు ఇక్కడ కామన్ వాష్రూమ్ అనే బాత్రూమ్ అనేది ఎక్కడ ఇచ్చారు చూడండి, స్పేస్ అనేది వేస్ట్ కాకుండా. ఓకే, ఇది బాల్కానీ, ఇది HMD అప్రూవల్ అండి. చుట్టూ కూడా చూడవచ్చు మీరు, ఎంత సెట్ బ్యాక్స్ వదిలేరో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్. మీకు అక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు చూడండి. ఇది అటాచ్ బాత్రూమ్. మీకు అక్కడ పైన బాత్రూమ్ పైన ఏదన్నా సామ్ అనేది పాత సామ్ పాత ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే పైన వేసుకోవచ్చు. చూడవచ్చు అటాచ్ బాత్రూమ్. ఓకే, ఇది ఒక బెడ్రూమ్. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. మీకు మ్యాక్సిమం వీడియో లెంత్ రాకుండా కవర్ చేస్తారు, ఎందుకంటే మీ టైం కూడా వేస్ట్ కాకూడదు. అలానే ప్రాపర్టీ షార్ట్లో చూపించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్గా చూపిస్తాను నేను. ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఓకే, చూడవచ్చు ఓకే ఇది అండి. మనకి ఇది వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్ ఇక్కడ మిర్రర్ కూడా వస్తుంది, మీరు అది మీరు పెట్టుకోవాలండి, మిర్రర్ వీళ్ళు ఇవ్వరు. ఓకే, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అనేది కార్నర్ ఉంటుంది రోడ్డుకి. ఓకే, అక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక విండో ఇచ్చారు, ఇది రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఆ విండో. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ చూడండి. ఇది అటాచ్ బాత్రూమ్. హ్యాండ్ వాష్, షవర్,
ఓకే. ఇది వచ్చేసి మనకి కిచెన్ చూడొచ్చు. కిచెన్ ప్లాట్ఫారం, ఇక్కడ ఒక విండో అనేది ఇచ్చారు. మీరు అక్కడ కబోర్డ్స్ సెట్ చేసుకోవచ్చు స్టోరేజ్కి. ఇది వచ్చేసి మనకి ఇది బాల్కనీ వాష్ ఏరియా, సారీ ఇది వాష్ ఏరియా అండి. ఓకే, ఇది రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది. చూసే చెప్పాను కదా హెచ్ఎండి అప్రూవల్, షెడ్ బ్యాగ్స్ అనేది చాలా స్పేస్. షెడ్ బ్యాగ్స్ యాజ్ ఏ జీవోపకారం కట్టిందండి ఇది. ఓకే, ఇది అండి దీని డీటెయిల్స్. దీని ఎస్ఎఫ్టీ, దీని ప్రైజ్ అనేది చెప్తాను. మనం మ్యాక్సిమం మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను నేను, కొన్ని కొన్ని వీడియోలో చెప్పకపోవచ్చు. మనం బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం ఎందుకంటే బిల్డర్తో మనం మాట్లాడి, అది షార్ట్ ఫిరుల్లో అయితేనే 15, ఏ వీడియో అయినా మన దాంట్లో చెప్పినా చెప్పకపోయినా 15-20 డేస్ వరకే మనం పెట్టే ప్రైజ్ ఉంటుంది. మీరు ఆ ఏరియాలో కంపేర్ చేసుకుంటే కూడా మనం మ్యాక్సిమం ఒక 3-5 లాక్స్ అనేది తక్కువ పెడతాము. ఇది గమనించండి. ఓకే ఓకే, ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లోను 5th ఫ్లోర్లో అనేది అవైలబుల్ ఉంది. సైజ్ వచ్చేసి 15-15 SFT, 15-15 SFT అండి. ఫస్ట్ ఫ్లోర్ 5th ఫ్లోర్ అనేది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK అవైలబుల్ ఉన్నాయి. 2 BHK అయితేనేమో నార్త్ ఫేసింగ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, 5th 4 ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. 1030 SFT అండి. చూడండి ఇప్పుడు మనం ఓన్లీ ఏదైతే షూట్ చేసామో ఇది ఓన్లీ 3 BHK. 1515 SFT. ఫస్ట్ ఫ్లోర్ అని 5th ఫ్లోర్ అనేది అవైలబుల్ ఉంది. ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 5400 చెప్తున్నారండి. ఫర్ ఎస్ఎఫ్టీ 5400 నెగోషియేషన్ ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ను బట్టే ఉంటుంది నెగోషియేషన్. మీరు ఇంట్రెస్ట్ ఉందంటే మంచి రేటుగా అనేది మీకు ఫైనల్ చేపిస్తాను నేను. ఓకే అండి, ఇది అండి మళ్ళీ చెప్తున్నాను. ఫర్ ఎస్ఎఫ్టీ 5400 ఫర్ ఎస్ఎఫ్టీ, 1500 SFT, ఫస్ట్ ఫ్లోర్ 5th ఫ్లోర్ అనేది ఈస్ట్ ఫేస్ అవైలబుల్ ఉంది. సెకండ్ ఫ్లోర్ అనేది 1030 SFT. ఓకే, ఫస్ట్ ఫ్లోరు, సెకండు, థర్డు, 4th సోల్డ్ అవుట్ అయింది. 5th అనేది అవైలబుల్ ఉన్నాయి. వెస్ట్లో ఉన్నాయి మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. ఓకే, ఇది అండి డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.